సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ బైబిల్ ప్రశ్నలు జవాబుల కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో మొదటగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారంలో మన ముందున్న ప్రశ్నలకు మనం వెళదాం. మొదటి ప్రశ్నను తెరమ చదువుకుందాం. ప్రియులారా, మొదటి ప్రశ్న, ప్రభు పేరట మీకు వందనాలు. అడుగుతున్నది ఎస్ కృష్ణారావు గారు, వయసు 27, సిబిటి పలాస. నా ప్రశ్న ఏంటంటే, బోధకుడు అనబడిన వాడు పెళ్లిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ మందు తాగి చిందులు వేస్తూ సంఘానికి వచ్చి ఎవరైనా తప్పు చేస్తున్నావు అని అంటారు అనుకుని ముందుగా రోమాపత్రిక 3:11-12 చూపిస్తూ నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని బోధిస్తున్నారనయ్య, విశ్వాసి కూడా తప్పు చేసి ఈ వచనాలు చూపించవచ్చునా? అలాగైతే తప్పు చేయడానికి వాక్యాలు సహకరిస్తాయా? తప్పును కప్పుకోవడానికి ఉపయోగపడతాయా? కాదు అనుకుంటే రోమా 3:11-12 వాక్య భావం ఏమిటనయ్యా? ఎందుకంటే ఎంతోమంది హైందవ యవ్వనులు ఆసక్తి చూపినా ఇలాంటి వారి వలన ఎక్కడ చూసినా మతంలోనికి ఒకటే అంటున్నారు అన్నయ్య. ఏదైనా తప్పుగా రాసి ఉంటే క్షమించండి, సరి అయిన వివరణ ఇవ్వగలరని తమ్ముడు ఆశపడుతున్నాడు. ఓకే నానా, అసలు అలాంటి వాళ్ళు సేవకులే కారు. నీవు అనుకుంటున్నావేమో సేవకుడని, బైబిల్ను తమకు అనుగుణంగా మార్చుకునే వాళ్ళు ఏ ఒక్కరూ కూడా సేవకులు కారు. కాకపోగా బైబిల్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినందుకు బైబిల్లో వ్రాయబడిన తెగుళ్ళు వారికి సంక్రమిస్తాయని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఒక వార్నింగ్ హెచ్చరిక చేశాడు. 22 ప్రకటన గ్రంథం 18 చూడగలిగితే, ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేనేమని సాక్ష్యం చెబుతున్నాను అంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో ఎవడైనా కలిపడు అనుకోండి, అంటే లేనిది తనకు అనుకూలమైన దానిని కలపడమే కదా. ఎవడో చిందులు వేశాడు, తాగి వచ్చాడు, లేదా తప్పు చేశాడు, నీతిమంతుడు లేడు ఒకడు లేడు అని చెప్పి పాఠం చెప్పాడు ఇలా అనుకుంటే, తన తప్పును సమర్థించుకోవడానికి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడకుండా దేవుని దగ్గర క్షమాపణ కోరకుండా అదే తప్పును కొనసాగించటం కోసం ఒకవేళ వాక్యాన్నే వాడుకుంటే అది అక్కడ చెబుతున్నది, ఏదైనా నువ్వు ఒకవేళ కలిపినా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అని హెచ్చరిక చేస్తున్నాడు నాన్న. కాబట్టి అలాంటి వాళ్ళు దైవ సేవకులు కారు, వాళ్ళు దైవ సేవకులు కారు. వాళ్ళు సేవకులని మనుష్యులు అభిప్రాయపడుతున్నారేమో, లేదా వారి మాటలు వింటున్న ప్రజలు అమాయకులే అభిప్రాయపడుతున్నారేమో. తీతుకు రాస్తున్న పత్రికలు ఏమంటున్నాడో మరొక మాట చూద్దాం. తీతు పత్రిక 1:10-11 చూడగలిగితే తీతును హెచ్చరిస్తూ పౌలు రాస్తున్న మాట. తీతు పత్రిక 1:10-11 అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు, వాక్యానికి అవిధేయులు, నోటికొచ్చిందల్లా మాట్లాడేవారు, వాక్యం ద్వారా అనేక మందిని మోసపుచ్చేవారుగా ఉన్నారు. అలాంటి వారి నోరు మూయించాలి. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని, అసలు ఎందుకు రోమాపత్రికలో ఆ మాట రాయబడింది? రోమపత్రులో రాయబడిన మాట భావం ఏంటో వీళ్ళకి తెలియక వీళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆ వాక్యాన్ని ఉపయోగిస్తూ దుర్లాభము కొరకు, బ్రతుకు తెరువు కావాలి కదా, అలాంటి దుర్లాభము కొరకు ఉపదేశం చేస్తూ వాక్యోపదేశకులుగా వీళ్ళు మారిపోయి ఎన్నో కుటుంబాలను వాళ్లతో పాటు సర్వనాశనం వైపు నడిపిస్తున్నారు. కుటుంబములకు కుటుంబములనే అంటున్నాడు చూడండి, వాళ్ళు పాడు చేస్తున్నారు. కనుక నాన్న, అటువంటి వాళ్ళు దైవజనులు కారు, దైవ సేవకులు కారు. రోమీలకు రాసిన పత్రిక 3:11-12 భావం ఏంటి? నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెదకవాడు ఎవడనూ లేడు అని ఆ రోజు ప్రవక్తల ద్వారా రాయబడిన మాటను పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, అసలు నీతి అంటే ఏంటి? నమ్మకాన్ని బట్టి వచ్చేది. అబ్రహాము నీతిని బట్టి నమ్మకస్తుడిగా మారాడు, తన క్రియల వలన కాదు అన్నది ఆ వాక్య భావం. 3:4 పూర్తిగా మీరు చదివితే అసలు దేనికోసం అంటున్నాడు? పాపము చేసేవాళ్ళు గురించి అంటున్నాడా, చెయ్యని వారి గురించి అంటున్నాడా, ఏం చేస్తే వాళ్ళు పాపులు అంటున్నాడు? ఏమండి అదే మాట
మీరు పదవ వచనం కదా మీరు చదువుకున్నారు. ఇంకా అలా కిందకి వస్తే మొదటి వచనం నాలుగో అధ్యాయం మొదటి వచనం అది కంటిన్యూషన్ అండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ సందర్భాన్ని మాట్లాడుకుంటూ, కాబట్టి శరీర విషయమే మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికెను అందరూ అందమా అనుకుందాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన ఎళ్ళా, అంటే ఏ ఒక్కరు క్రియలను బట్టి నీతిమంతులను తీర్చబడరు. నువ్వు పాపివా నీవు, లేదా గొప్ప విశ్వాసివా, లేదా ఏ పాపము ఎరుగని వాడివా అన్నది నిర్ణయించేది నీ క్రియలు, నీ క్రియలు. అయితే దేవుడు దేనిని బట్టి నిర్ణయిస్తున్నాడు? ఒక నీతిమంతుడు అని తీర్చడానికి ఏమంటున్నాడు? క్రియల మూలముగా కాకుండా అంటున్నాడు చూడండి రెండో వచనంలో, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల. అబ్రహాము తాను చేసిన పనులను బట్టే ఒక నీతిమంతుడు అని తీర్చబడితే అతనికి అతిశయకారము కలుగును, కానీ దేవునికి ఎదుట కలుగదు. అతను గొప్పవాడైపోతాడు. ఇంక దేవుని గొప్పతనం ఏముంది? ఏ పాపము చేయకుండా ఉత్తముడుగా జీవిస్తున్నాడు కాబట్టి, సత్పురుషుడిగా ఉన్నాడు కాబట్టి, ఏమండి గొప్పవాడిగా జీవిస్తున్నాడు కాబట్టి అతడు నీతిమంతుడు. అంటే అతడు పాపము చేయకపోవటం వలన నీతిమంతుడిగా మారిపోతే ఇక దేవునికి వచ్చే ఘనత ఏముంది చెప్పండి? అందుకంటున్నాడు అబ్రహాం రెండో వచనం మరలా చదువుతున్నాడు, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు అని తీర్చబడిన ఎడల అతనికి అతిశయకారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? ఇంతకు వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిమంతు నీతిగా ఎంచబడును అంటున్నాడు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతి. నీతి అంటే నమ్మకాన్ని బట్టి వచ్చేది, పాపం చేయకపోవడాన్ని బట్టి కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడంటే అందరు అపనమ్మకస్తులు, దేవుని నమ్మలేకపోతున్నారు, ఇబ్బందుల్లో నమ్మలేకపోతున్నారు, అవసరతల్లో నమ్మలేకపోతున్నారు, సంపన్న స్థితిలో నమ్మలేకపోతున్నారు, పేరుకు నమ్ముకుంటున్నారు. ఇలా వివిధ రకాలైన మనుష్యుల కోసం మాట్లాడుతూ అది చెబుతున్నాడు. ఏమని లేఖనం ఏం చెబుతుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడును. ఇక ఆరో వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదుతో చెబుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చాలి అంటే నీ పనులను బట్టి కాదు, నువ్వేం చేస్తున్నావని దాన్ని బట్టి కాదు, నమ్మకాన్ని బట్టి. ఇక్కడ మాట్లాడేది నీతిమంతుడు అంటే నమ్మకాన్ని బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. తప్పు చేయకపోవడాన్ని బట్టి కాదు. ఏ వ్యక్తి నీతిమంతుడు కాడు, అలాగైతే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. క్రియల మూలముగా కాక, క్రియల మూలముగా కాక కాదు నాన్న ఇది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని విషయంలో నీతిమంతుడిగా బ్రతకాలి అంటే ముందు దేవుని మాటల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ నమ్మకాన్ని ఒకవేళ ఒమ్ము చేసుకుంటే అతడు నీతిమంతుడు కాడు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో వాళ్ళ నమ్మకాలు సన్నగిల్లిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నమ్మలేని స్థితి వాళ్ళలో ఉంది. కనుక అలాంటి నీతిమంతులు లేరు అన్నది ఆ వాక్య భావం. అందరూ పాపులు అంటే క్రియల వలన ఎప్పుడూ పాపులే, అందరూ పాపులే. దేవుడు నమ్మకపోవటం వలన నీతిమంతుడు కారు అనేది అక్కడ అర్థం, కానీ తప్పు చేయడం వల్ల అందరూ పాపులుగా ఉన్నారు అనేది ఆ వాక్య భావం కాదంటే, వీళ్ళకి వాక్యం యొక్క అర్థం కూడా తెలియకుండా, ఏ మాటను దేని కొరకు వాడాలో అన్నది తెలియకుండా, ఇదిగో ఇలా వాళ్ళు చేస్తున్నారు అంటే, ఏనా నువ్వు రాసిన మాటల్లో అక్కడ మందు తాగి చిందులు వేస్తుంటే అసలు మందు తాగొచ్చా? క్రైస్తవుడైన వాడికి మందుతో ఏం పని? అక్కడ చిందులు వేయటం వలసిన అవసరం ఏముంది అతనికి? ఇవన్నీ వాక్య విరుద్ధమైనవి. ఇవన్నీ చేసి వాక్యాన్ని సమర్థించుకోవడానికి ఒకవేళ చెప్పుకుంటే అతడు చాలా నేరస్తుడు దేవుని విషయంలో. అలాంటి వాళ్ళని ఎప్పుడు వెంబడించకండి. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న. ఎందుకంటే చాలామంది ఇలా త్రోవ తప్పించేవాళ్ళు ఉన్నారు. నిజంగా చాలామంది ప్రభువుని నమ్మకుండా పోవడానికి కూడా కారణం ఇలాంటి వాళ్ళే కావచ్చు. ఈరోజు ఎంతోమంది వలన దూషింపబడుతుంది కదండి క్రైస్తవ్యం. దేవుని పేరట చేస్తున్న మోసాలు, దగ ఏమండి, కరోనాను ఉరికమ్మ వెక్కించాడు ఒకడు, కరోనాని కిందేసి కాళ్ళతో తొక్కేవాడు ఒకడు, ఏమండి మాటతో స్వస్థత పరిచేవాడు ఒకడు, కాళ్ళు ఎత్తి స్వస్థతనిచ్చేవాడు ఒకడు, నూనె రాసేవాడు ఒకడు, ఏమండి ఎన్ని రకాలైన జాదుగాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు, మర్చిపోకండి. వాళ్ళ చుట్టూ జనం ఉన్నారు కాబట్టి, వాళ్ళు నమ్మేవాళ్ళ సంఖ్య అధికంగా ఉన్నది కాబట్టి,
మెజారిటీని బట్టి ఎప్పుడు ఓట్లు వేయకండి, అది లోకం చేసే తప్పు. దేవుడు ఎప్పుడూ కూడా జనాన్ని బట్టి ఓటు వేసేవాడు కాడు ఎవరికి ఆయన. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని వెంబడించకండి. ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళకి చాలా దూరంగా మీరు ఉండండి. ఎందుకంటే వాళ్లతో ఒకవేళ మీరు ఉంటే, అలాంటి వారి సహవాసానికి మీరు వెళితే మీరు కూడా అలాంటి వాళ్ళుగానే తయారవుతారు. మిమ్మల్ని కూడా భక్తిహీనులుగా మారుస్తారు. ప్రతిదానికి చేసిన ప్రతి తప్పుకి బైబిల్ని వంక పెట్టుకొని దాన్ని తమ పాపాలను కప్పుకోవడానికి బైబిల్ని వాడుకునే వాళ్ళు అంటే అది చాలా పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం. కనుక నాన్న అలాంటి వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండు. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. ఏమండి అడుగుతున్నారు, అనే వందనాలు. నా పేరు కుమార్, వయస్సు 26. విషయం ఏమిటంటే అన్నయ్య గారు, నాకు 2019 పెళ్ళయింది. అయితే కొన్నాళ్ళ వరకు దేవునిలో మా దాంపత్య జీవితం బాగానే కొనసాగింది. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ నా భార్యని వ్యభిచారం చేశాడు. అతనితో వ్యభిచారానికి అలవాటు పడిపోయి వదలలేకపోతుంది. నేను ఎంత చెప్పినా నా మాట వినటం లేదు. ఇప్పుడు దేవునిలో నా విశ్వాసము రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. ఇప్పుడు నా భార్యని నేను ఏం చేయాలి? వ్యభిచారం చేసినందుకు విడాకులు ఇవ్వచ్చా, లేదా వాళ్ళ పుట్టింటికి పంపేసి రెండవ పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందా అన్నయ్య? దయచేసి నా ప్రశ్నకు సమాధానం. జైశాలి నెట్ ముందు ఎదురు చూస్తూ ఉంటాను. ఏనాను, చాలామంది తొందరపడి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ముందు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా తొందరపడుతున్నారు. బీ కేర్ఫుల్. జీవితాంతం మీతో ఉండవలసిన వాళ్ళు కాబట్టి స్త్రీల విషయంలోనైనా పురుషుల విషయంలోనైనా చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఒకసారి పడిన ముడి అంత తొందరగా తెగిపోదు. దేవుని విషయంలో ముడి పడటం సులువు. ముడి వేయడానికి అందరూ వస్తారు, ముడి తీయడానికి ఈ అందరూ వచ్చినా ఉపయోగం లేదు. ఇక్కడ ఈ సహోదరుడు అడుగుతున్న వరకు మరి తన క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాడు. ఏనాన్న, అలాంటి స్నేహితులు నీకు ఉన్నారు అంటే నువ్వెందుకు అలాంటి వాళ్ళతో స్నేహం చేసావు? అసలు అలాంటి వాళ్ళు నీకు స్నేహితులుగా ఎందుకు ఉన్నారు? దేవుడు బైబిల్లో చెప్పాడు అంటే నువ్వు బైబిల్ సరిగ్గా చదవటం లేదన్నమాట. ప్రతి వారిని మంచివాళ్ళు అనుకొని ప్రతి వారిని ఇంటికి రప్పించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది నమ్మక ద్రోహం చేసేవాళ్ళు అందరిలో ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, అంతే అవకాశవాదులు అంటారు వాళ్ళని. నీ దగ్గర నమ్మకంగా ఉంటారు, నీ దగ్గర నటిస్తారు, కానీ వాళ్ళు చేయవలసిన వక్ర క్రియలు, అక్రమ కార్యాలు వాళ్ళు చేయడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. సమయం కుదరక మంచివాళ్ళుగా ఉన్నవాడు ఇప్పుడు మంచివాడు కాదు నాన్న. అవకాశం కలిగినా యూసేపు వలే. యూసేపుకి అవకాశం కలిగింది, ఆమె రమ్మని పిలిచింది, కానీ వెళ్లకుండా తను తను నియంత్రించుకున్నాడే. అతడు నీతిమంతుడు, అతడు ఉత్తముడు, మంచివాడు, సన్మార్గుడు. అలాంటి వాళ్ళు అందరికీ ఉండరు. అలా ఉండాలి అంటే దైవ భక్తి అనేది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది. దైవభక్తి కలిగిన వాళ్ళు మాత్రమే అలాంటి విషయాలు తమ్మును తాము నిగ్రహించుకొని తమ్మును తాము కాపాడుకుంటారు. లేదా ఇదిగో నీలా నమ్మి ద్రోహులైన వాళ్ళని చేర్చుకొని వాళ్ళ స్నేహితులను వాళ్ళు నమ్మి మీ జీవితాలను ఈరోజు కూల్చుకునే పరిస్థితి మీకు ఏర్పడింది. ఇలాంటి దుర్మార్గులైన స్నేహితులు వాడిని స్నేహితుడు అని చెప్పుకుంటున్నావే, వాడు క్రైస్తవుడు కాడో మరి నాకు తెలియదు. ఏనా, వాడు క్రైస్తవుడు కాడో తెలియదు. వాడు చేసిన పాపం చాలా పెద్ద నేరం చేస్తున్నాడు, వాడే కాడు. ఇటువంటి దానికి అంగీకరించిన నీ భార్య కూడా చాలా పెద్ద నేరస్తురాలు ఆ విషయంలో. ఎందుకంటే దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నారు కాబట్టి. స్నేహితుల విషయంలో దేవుడు అన్న మాట ఏంటో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. ఏమంటున్నాడు? మీకాగ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకాగ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఈ దిక్కుమాలి స్నేహితులు, ఈరోజు చాలామందికి ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్త, దూరంగా ఉండండి. ఎందుకు అవసరమా? ఏవో సినిమాల్లో చూపించినట్లుగా, కథల్లో చూపించినట్లుగా ప్రపంచంలో ఎవడో చేయలేని గొప్ప త్యాగం స్నేహితుడు చేస్తాడు అనుకుంటే అది మీ భ్రమర్రా. నమ్మి మోసపోతున్నారు. ఎవడిని నమ్మకండి, మనిషి అన్నవాడిని నమ్మకండి. మరలా చెప్తున్నాను, మనిషి అన్నవాడిని నమ్మకండి, దేవునిని మాత్రమే నమ్మండి. ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే ఈరోజు బాగున్న మనిషి రేపు ఎలా ఉంటాడో మనకు తెలీదు. అందరూ వక్రమార్గాన పోయేవాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, నమ్మకద్రోహులు. దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నాకు వీడు వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్ అండి, ముఖ్య స్నేహితుడు, ఇంపార్టెంట్ ఫ్రెండ్ అవాడు. ఏమండి ఈరోజు ముక్కు మొహం తెలియని వాడు కూడా దిక్కుమాలి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఏమండి ఫేస్బుక్ ఫ్రెండ్ అట, వాడు బాగోగులు తెలియవు, వాడు మంచి చెడ్డలు తెలియవు. అందుకే ఈరోజు చూడండి మోసాలు ఎన్ని జరుగుతున్నాయి.
ఫేస్బుక్లోనే చూసుకోవడం, ఫేస్బుక్లోనే ప్రేమించుకోవడం, ఫేస్బుక్లోనే పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అవి విడిచిపెట్టి పోవటం ఈరోజు కామన్ అయిపోయి ఎందుకు ఈ నేరాల సంఖ్య ఈ విధంగా పెరిగిపోతుందంటే మనుషులపైన మనుషులకున్న అపనమ్మకం ఎవ్వరు మీలో ఎవ్వరు స్నేహితుడు అన్నవాడు నమ్మకండి ఒకే ఒకడు ఉన్నాడండి స్నేహితుడు యేసుప్రభు అన్నాడు నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను అని ఆయన మాత్రమేనండి నిజమైన స్నేహితుడు వన్ అండ్ ఓన్లీ మంచి స్నేహితుడు తన వారి కోసం ప్రాణం పెట్టేవాడు స్నేహితుడు గాని ఇలా తన కొంపల ముంచేవాడు వీడెందుకు స్నేహితుడు అవుతాడు ఆయన ఇలాంటి వాడు దుర్మార్గులు స్నేహితులు కారు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంచండి అందరితోనూ పరిచయాలు పెంచుకోకండి అందరిని మీ వారిని ఇంటిలోనికి రప్పించకండి మీ సొంత విషయాలు ఏవి వాళ్ళకి చెప్పకండి చాలా మంది కాస్త పరిచయం అయిపోయేసరికి ఉన్న విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడతారు ఇది చాలా తప్పు మీ కుటుంబ విషయాలు వాళ్ళతో మాట్లాడడం మీ వ్యక్తిగత విషయాలు వాళ్ళతో మాట్లాడడం వాడు విన్నప్పుడు చల్లగా వింటాడు దాన్నిని ఆడదే కానీ మగవాడే కానీ విన్నప్పుడు అన్నీ చల్లగా వింటారు తేడా ఏదో ఒక రోజు జరిగి తీరుతుంది అలా జరిగినప్పుడు వారికి నీ కోసం తెలిసిన బలహీనతలు నీ కోసం తెలిసిన ఎన్నో రహస్యాలు వాటన్నిటిని వాళ్ళు బయటపెడతారు కాబట్టి ఎలా నమ్ముతారు మీరు వాళ్ళని దేవుని మీద ఉంచవలసిన నమ్మకం వ్యక్తులను నమ్ముతున్నారు ప్రేమించండి వ్యక్తులను ప్రేమించండి కానీ ఎప్పుడు వాళ్ళని నమ్మకండి నమ్మకం అంటే దేవుని మీదేనండి నమ్మకం ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు ద్రోహం చేసేవాడు కాదు దేవుడు ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు అంటున్నాడే ఈరోజు చాలా మందిలో ఇటువంటి దౌర్భాగ్యులు దుష్టులు ఏమండి మెల్లిగా చల్లగా ఎంటర్ అవుతారు మీతో మంచిగా మాట్లాడతారు అన్నయ్య అంటారు వదిన అంటారు ఏమండి అక్క అని పిలుస్తారు చెల్లి అని పలకరిస్తారు అన్నయ్య అని మాట్లాడతారు వాళ్ళేనండి మీకు ద్రోహం చేసేవాడు ఎవరినైతే మీరు ముఖ్యులు అనుకుంటారో ఎవరైతే మనవారని మీరు అనుకుంటారో వాళ్లే మీకు గోతులు తీసేవారు చాలా ప్రమాదకారులు ఇలాంటి వాళ్ళు బైబిల్ను బట్టి బైబిల్ చెబుతున్న జ్ఞానాన్ని బట్టి అనుభవంతో మీరు నేర్చుకోవాలి విషయాలన్నీ కూడా అందరిని నమ్మేస్తే ఎలా నాది విశాలమైన హృదయం అండి క్రైస్తవులైన తర్వాత నమ్మాలి కదండి దేనిని నమ్మాలి వాక్యాన్ని నమ్ము మనుషులను కాదు స్నేహితుడిని కూడా ముఖ్య స్నేహితుడు కూడా నమ్మొద్దని బైబిల్లో చెప్పాడు చెప్పిన తర్వాత ఎలా నీ స్నేహితుడిని నమ్ముతావు నీ స్నేహితుడిని నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చావు వాడు ఏం చేశాడు ఈరోజు కనీసం స్నేహితుడన్న కృతజ్ఞత కూడా వాడు నీ పట్ల లేకుండా నీకే వాడు ద్రోహకారిగా మారిపోయాడు వాడు వాడు ఒకవేళ తప్పు చేయడానికి పూనుకున్నా ఏనా నీ భార్య ఏం చేయాలి ఎప్పుడు మనం అవకాశం ఇవ్వనిది ఎప్పుడు ఎప్పుడు ఆడది అవకాశం ఇవ్వనిది ఎవ్వడు ముందుకు అడుగు వేయడు వేయలేడు ఇద్దరిది ఇద్దరు నేరస్తుల విషయంలో వీళ్ళు కలిగేది ఏంటో తెలుసా దేవుడు చెప్పాడు జాగ్రత్తగా వినండి ఈరోజు చాలామంది అవకాశవాదులుగా పొంచి ఉండి ఇళ్లలో ఉన్న వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకోవాలన్న దుష్ట హృదయం చాలా మందిలో ఉంది అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒక మాట మీరు చదవాలి సామెతల గ్రంథం 6:26 నుంచి చూడండి సామెతల గ్రంథం 6:26 చదువుకుందాం వేశ్యాసాంగత్యము చేసే ఎవరికైనా రొట్టె తునక మిగిలిపోద్ది నీ బ్రతుకు అన్యాయం అయిపోద్ది అంటున్నాడు మగనాలు అది చాలా ప్రమాదకరమైనది మిక్కిలి విలువ గల ప్రాణం ఎంత ఖరీదది వేటాడుతుంది అది ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే బట్టలు కాలకుండా ఉంటాయా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండా ఉంటాయా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం దేవుడు అంటున్న శాసనం ఇది ఆమెను ముట్టే ఎవడైనా సరే శిక్ష తప్పించుకోడు ఎంతో మంది భార్యలకు ద్రోహం చేస్తున్న భర్తలు భర్తలకు ద్రోహం చేస్తున్న భార్యలు ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే నీ పొరుగు అనే భార్య విషయంలో తప్పుటడుగు వేస్తాడో వాళ్ళ కోసం చెబుతున్నాడు ఈ మాట ఒడిలోను ఒకళ్ళు నిప్పులు పోసుకుంటే కాలకుండా ఉంటాయా నిప్పుల మీద నడిస్తే నీ అరికాలు కాలకుండా ఉంటాయా అది ఎంత సహజమైనదో
ఎవడైతే తన పొరుగువాని భార్య ఆమెను నిజంగా శారీరకంగా కూడుతున్నావో మలినం చేస్తున్నావో వాడు నాశనం అయిపోతాడు బ్రతుకు కాలిపోద్ది అంటున్నాడు ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు కనుకనానా నీ స్నేహితుడు వాడు నీ పట్ల చేసిన దుర్మార్గపు పని తగిన శిక్ష వాడికి పడతాది వాడికి తగిన శిక్ష ఖరారు చేసేసాడు దేవుడు ఇప్పుడు కాదు ఎప్పుడు రాయబడిన శాసనం చాలా మంది పొరుగువాని భార్యల పట్ల చాలా అపనమ్మకంగా ఉన్నారు జాగృత నువ్వు మలినం చేస్తున్నావు వాళ్ళ జీవితాలను వారి భర్తల వాళ్ళపైన ఎంతో నమ్మకం పెట్టుకుంటే వారి భర్తల పట్ల నువ్వు విశ్వాసఘాతకుడిగా ఉంటున్నావా ఏమండి భర్త ఇంట్లో భార్యను నమ్ముతాడండి పవిత్రురాలు అనుకుంటాడండి నాకే సొంతం అనుకుంటాడండి అలాంటప్పుడు ఈమె వేరొకరి విషయంలో చొరవ తీసుకుంటుంది అంటే ఆ వచ్చేవాడు ఎలాంటి వాడు రహస్యంగా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు భర్తకు ద్రోహాలు చేసేవాళ్ళు అలా చేసే వాళ్ళందర్నీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నీ బ్రతుకులు కాలిపోతాయి అది నెరవేరుతది దేవుని మాట అది ఎందుకంటే చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు అదిగో ఆ పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ చాలా డేంజరస్ క్యారెక్టర్ తాళి కట్టిన భర్త విషయంలో నమ్మకంగా లేకుండా ఎవరో పొరుగువాడు స్నేహితుడైతే పరాయి వాడైతే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు తెలుసా అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు ఒక మాట సామెతల గ్రంథంలోనే అంటున్నాడు చూడండి 7:19 సామెతల గ్రంథం 7:19 ఎలాంటి వాళ్ళు ఉంటారు పురుషుడు ఎంటలేడు నాకు తాళి కట్టిన భర్త ఎంటలేడు వాడెక్కడికో దూరాన పోయాడు డబ్బు సంచి చేతి పట్టుకుని వెళ్ళాడు రావడానికి కొంత టైం పడుతుంది లాలన మాటల చేత వారిని లోపరుచుకుంటుంది చూసారా వీళ్ళు మంచోళ్ళు అనుకోకండి స్నేహితుడు ఒకళ్ళు చెడ్డవాడైతే ఏమండి భార్య ఏం చేయాలి అలా మాట్లాడేవాడిని చెప్పు తీసుకొట్టాలి ఎవడరా నువ్వు అవకాశం ఇచ్చింది భార్య పురుషుడు ఎంట లేడని కబురు పెట్టింది భార్య ఏమండి చూసారా ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు పాపం భర్త ఎంత నమ్మకంతో నేను ఇంటి దగ్గర ఒంటరిగా విడిచిపెట్టి పనికి వెళ్ళాడు వాడు పనికెళ్ళి వచ్చేసరికి ఏమన్నా ప్రియుని రప్పించేశావన్నమాట ఎవరితో లాలన చేస్తున్నావన్నమాట ఇది ఎంత ద్రోహం బ్రతుకులు కాలిపోతాయి పశ్చాత్తాప పడాలి మీ బ్రతుకులు బుగ్గైపోతే దేవుడు చెబుతున్న మాట ఇది ఇలాంటి లాలన పరిచే మాటలు ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో ఏ భార్యను మరొకడికి భార్యగా ఉన్నది ఏ ఆడది మిమ్మల్ని ఏ విషయంలో పిలిచినా మగవాళ్ళారా బివేర్ మీ ఒంటిని నిప్పులతో కాల్చుకోవడం ఎంత సహజమైనదో పొరుగువాడి భార్యను కాలి కట్టిన మరొకటి భార్యను కోరుకున్న వాడి పరిస్థితి అదే జరుగుతుంది కనుక అలా అపనమ్మకస్తులుగా ఉండకండి వాళ్ళు సిగ్గులేని వాళ్ళు దుర్మార్గులైన వాళ్ళు అవసరాల కోసం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో అంటారు రండి నా భర్త ఎంట లేడు వచ్చేయి గోడదూకొచ్చేయి రహస్యంగా వచ్చేయి చాలా మంది ఉన్నారు ఇలాంటి ద్రోహులైన వాళ్ళు భర్తలారా అందుకే మీ భార్యలపైన ఎప్పుడూ కూడా ఒక కన్ను వేసి ఉంచండి జాగ్రత్త ఒంటరిని చేసి ఎక్కడ వెళ్ళకండి ఎందుకో తెలుసా ఇదిగో దుర్మార్గులైన స్నేహితులు నమ్మకస్తులైన స్నేహితులు నీ బ్రతుకును పాడు చేసే స్నేహితులు లాంటి వాళ్ళు అందుకే అలాంటి వాళ్ళతో సాంగత్యం ఏంటి నువ్వు చేయవలసిన సాంగత్యం బైబిల్తో నువ్వు చేయవలసిన సాంగత్యం దేవునితో క్రీస్తుతో అలాంటిది వదిలి పరాయివాడు పనికిరాని వాడు ఎవడో స్నేహితుడని చెప్పుకొని లోకం చెప్పిన దిక్కుమాలి స్నేహం యొక్క విలువలను వద్దు వద్దు నమ్మకండి బైబిల్ చెబుతుంది ఎవడు నో బడీ ఈజ్ ట్రూ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ ఎవ్వడు నీకు నిజమైన స్నేహితుడు కాడు ప్రపంచంలో ఆడదే గాని మగాడే గాని నా బెస్ట్ ఫ్రెండా ఇవన్నీ పచ్చి అబద్ధపు మాటలు లోకం చెప్పే మాటలు నమ్మరు నమ్మండి ఇగో ఇలా బ్రతుకులు కాలిపోతాయి ఇలాగే నమ్మకండి ఎవరి మాటలు నమ్మకండి ఇప్పుడు సమస్యలో పడిపోయాడు అలవాటు పడిపోయిందట చివరికి భర్త ఎంత మంచి మనసు చూడండి పాపం అతనితో వ్యభిచారానికి అలవాటు పడి వదలలేకపోతుంది నేను ఎంత చెప్పినా ఏంటి చెబుతున్నాడటండి భర్త అంటే ఏమంటుంది నా నేను మానలేను సారీ నానా
నిజంగా బైబిల్ను బట్టయితే బైబిల్ను బట్టయితే వ్యభిచార కారణము చేతను విడాకలివ్వచ్చు వదిలేయొచ్చు ఎందుకంటే మలినం చేసుకున్న తన శరీరాన్ని నీకు నమ్మకంగా ఉండి తన తన గర్భాన్ని నీకోసం ఇవ్వవలసినది తన శరీరం నీకు అంకితం చేయవలసింది వేరొకనికి నీ స్నేహితుడైన వారికి ఇలా అంకితం చేస్తుంది అంటే ఇంకా మరలా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల దేశానికే ప్రమాదం అని గతంలో చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు వాళ్ళ దూరం పెట్టొచ్చు కానీ నువ్వు పెళ్లి చేసుకునే అవకాశం లేదు సుమా పెళ్లి చేసుకునే అవకాశం లేదు కానీ మరి పిల్లలు ఉన్నారో లేదో అన్న విషయం రాయలేదు ఇప్పుడు ఇలా తప్పులు చేస్తున్నారని వదిలేసి పోబట్టారండి విదేశాల్లో కల్చర్ అలా తగలడిందంటే పిల్లలు ఎవరు తల్లో ఎవరు తండ్రో తెలియకుండా పోయిందండి ఈ మధ్య చూడండి ఆ దిక్కుమాలి కల్చర్ మన దౌర్భాగ్యపు అయ్యి ఈ భయంకరమైన నీచ సంస్కృతి మనకు కూడా వచ్చేసింది కొన్ని రోజులు కలిసి ఉండడం కొన్ని సంవత్సరాలు కలిసి ఉండడం తర్వాత నీకు నాకు సెట్ అవ్వదు నీకు నాకు పడదు ముఖ్యంగా ఈ ఫిల్మ్ మీడియాలో ఉన్న దౌర్భాగ్యులందరూ అలాంటి వాళ్ళేనండి కొంతకాలం కాపురం చేయడం వదిలేయడం వాళ్ళేవ కదండి ఈ సమాజానికి ఆదర్శప్రాయులు కొంతకాలం కాపురం చేస్తాడు ఆ తర్వాత వదిలేస్తాడు కన్న పిల్లలు ఏం కావాలి ఎవరిని తల్లిని చెప్పుకోవాలి ఏమండి ఈరోజు చూస్తున్నారు మీరు సమాజంలో ఇలాంటి దుష్ట క్రియలు మీరు చూస్తున్నారు ఇక విదేశాలు అంటారు అది టాప్ మోస్ట్ రేంజ్కి వెళ్ళిపోయిందండి ఇవన్నీ ఎక్కువ మంది ఎవడు తల్లి ఎవడు తండ్రి తెలీదు ఎందుకంటే ఈమె తన జీవితకాలంలో ఎందరి దగ్గరకు పోతుంది భర్తలు చేసుకుంటుంది వీడు ఎంతో మందితో భార్యలుగా చేసుకొని వీడు వెళ్ళిపోతున్నాడు ఎంతో మందిని పిల్లలు కనుక్కుంటూ పోతున్నాడు ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి కుటుంబం అని చెప్పుకోవడానికి ఇద్దరు ఒక చోట లేని దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది కనుకనే ఏమండి దారుణంగా బైబిల్కి విరుద్ధమైన కార్యక్రమాలు ఈరోజు ఎందుకు వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువైపోయి తెలుసా ఇదిగోండి ఇదిగో ఇటువంటి పనులే నిజంగా ఒక కుటుంబం అనే వ్యవస్థను దేవుడు పెట్టి తల్లి తండ్రి కుటుంబంగా పిల్లలను కాపాడుకోవాలి వాళ్ళు దేవుని భక్తిలో పెంచాలి దేవునిలో వాళ్ళు ఉండాలి ఇన్ని చెప్పాడు దేవుడు ఇన్ని చెప్పాడు అయినా ఉంటున్నారా లేదండి సమాజాన్ని చూచి అలవాటు చేసుకుంటున్నారు కనుక అలా మీరు ఉండకండి ఇప్పుడు నువ్వు భార్య తప్పు చేసిందని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నావు మరి పిల్లల పరిస్థితి ఏంటి ఎవరి గాలి వదిలేస్తారా అండి నువ్వు చేసిన తప్పు జీవితాంతం శిక్ష అనుభవించాలి ఆమెకు విడాకులు ఇవ్వనకూడదు పిల్లల కన్నందుకు వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు దేవునికి విరోధులుగా మార్చనకూడదు నీకు పడే శిక్ష నువ్వు పిల్లల కన్నందుకు నువ్వు పెంచాలి దేవుని కోసం తప్పు చేస్తుంది అయితే వెళ్ళదు ఆవిడ దగ్గరికి తప్పు చేసిందని తెలిసిన నాట నుండి అంత అన్నం పడే అలాంటి వాళ్ళు ముట్టుకోకూడదు ఎందుకంటే నువ్వు మలినమైపోతావు ఎలాగో తన జీవితాన్ని మలినం చేసుకున్న దౌర్భాగ్యురాలు ఎవడు ఎంతకాలం చూస్తారండి అనుకుంటున్నారు నన్ను ఎంతో కాలం ఎవరైనా చూసేస్తారేమని లేదు నీలో యవ్వనం ఉన్నంత వరకే ఎవడైనా సరే ఆ తర్వాత ఎంత తీపైనా తినగా వేగట్టు చేదు వస్తుంది వాడు ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండబట్టలేదని భార్య యవ్వనంలో ఉండబట్టి వాడు నిన్ను కోరుకుంటున్నాడేమో ఆమెను కోరుకుంటున్నాడేమో తర్వాత ఆమె పరిస్థితి ఏంటో తెలుసా ఆమె దేహాన్ని అనుభవించిన తర్వాత శరీరాన్ని అనుభవించిన తర్వాత ఓ అంటాడు అప్పుడు ఎక్కడికి పోతుంది ఇలా దిక్కు లేని వాళ్ళుగా అనేక మంది సమాజంలో పడున్నారు ఇప్పటికీ ఎటు వెళ్లాలో తెలియదు కట్టుకున్న భర్తకు అన్యాయం చేసి ఏమండి కావలసిన వాళ్ళతో పోయి అందరూ మంచివాళ్ళు ఉత్తములు క్షమాగుణం కలిగిన వాళ్ళు ఉండరు కదండి అందరి భర్తలు క్షమించి ఉంటారా నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారండి నిజంగా ఒక చంటి బిడ్డను కలిగి ఉండి కూడా వెళ్ళిపోయింది ఒక భార్య ఒక చంటి పాపను కలిగిపోయిందండి అలా పోయినా సరే ఆ భర్త ఎంత ఉత్తముడు అంటే స్వయాన రక్త సంబంధం అండి మేనరికం కూతురు కోసం భార్య కోసం మరలా తప్పించారండి నాకు భార్య అవసరం లేదు కానీ నా కూతురు ఏడుస్తుంది అంత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న పసిబిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ఏంటి కఠిన స్వభావం ఏమైందో తెలుసా మరలా తిరిగి రాక తప్పదు ఎందుకంటే తీసుకుపోయినాడు మంచోడా ఆవాడు ఒక పెద్ద జాదుగాడు వాడు దుష్టుడు ఎంతకాలం చూస్తాడు నిన్ను నీ మీద కోరిక తీరిన తర్వాత వేరొకరు కావాలని కోరుకుంటాడు అప్పుడు అయిపోయింది నీ సరదా ఇది జరిగినంత వరకు కూడా బుద్ధి రాదు ఏ ఆడదానికి భర్తలకు ద్రోహం చేసిపోయి ఏ ఆడదానికి బుద్ధి రాదు బండ సామెత అన్నారులేండి ఎవరో పోతేనే కానీ ఆవిడకు బుద్ధి రాదట
వద్దరా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరినైతే దేవుడు మీకు భాగస్వామిగా చేశారో వాళ్ళ కట్టుబడి ఉండండి. జీవితాంతం వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళ బాగోగులు చూసుకోండి. వాళ్ళ మంచి చెడ్డలు చూడండి. మీతో పాటు కన్న పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి దేవుని భక్తిలో ఉంచండి. అదండి దేవుడు చెబుతున్నది. కాబట్టి ఏదో వ్యభిచార కారణం బట్టి తప్ప అని మత్తయిసువార్తలో అన్నాడు. ఆ మాట అవును అన్నాడు. చదువుతాం ఒకసారి ఆ మాట. 19వ అధ్యాయం ఏమంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు. 19వ అధ్యాయం మత్తయిసువార్త 9వ వచనంలో ఏమంటున్నాడు? మరియు వ్యభిచారము నిమిత్తమే గాని తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని విడనాడబడిన దానిని మరలా ఎవడైనా ఒకళ్ళు తాళి కట్టి పెళ్లి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడని అని మీతో చెప్పుచున్న స్వయంగా యేసుప్రభు అంటున్నాడండి. యేసన్న మాట అంటే మరి వ్యభిచారం చేస్తే వదిలేయొచ్చా? వదిలేయొచ్చు. కానీ ఇంకొక మాట కూడా అన్నాడండి ఆయన. పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టాలి అనే మాట అన్నాడు. కానీ ఆది నుంచి అలా జరగలేదే. విడిచిపెట్టేయొచ్చు అని మీరంటున్నారు, సులువుగా తెగతింపులు చేసేయొచ్చు అని. ఎందుకంటే కోర్టులు ఈరోజు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఏమంటాయి? రండి మీ ఇద్దరికి గొడవ విడాకులు ఇచ్చేస్తాం రండి. లేదు ఇద్దరు అండర్స్టాండింగ్తో వచ్చారా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వచ్చారు, రండి విడాకులు ఇచ్చేస్తాం. వాళ్ళకి దేవుని చట్టాలతో సంబంధం లేదు. మనుషులు తనకు నచ్చినట్లుగా చట్టాలు చేసుకుంటున్నాడు. అది మానవ చట్టాలు అంగీకరించొచ్చేమో కానీ దేవుని చట్టం నిన్ను అంగీకరించదు. మానవ చట్టాలు నువ్వు బ్రతుకున్నంత వరకే నీ మీద అప్లై అవుతాయి. కానీ నువ్వు కన్ను మూసిన తర్వాత దేవుని చట్టం, నువ్వు బ్రతుకున్నప్పుడు కూడా దేవుని చట్టం నీ మీద ఎప్పుడూ అది అమలవుతూనే ఉంటుంది. మర్చిపోకండి. చట్ట ప్రకారంగా నేను విడాకులు తీసుకున్నాను అని అనుకుంటున్నావా? అది దేవుని దృష్టిలో నేరం. నువ్వు ఇప్పుడే నీ భార్య విషయంలో ద్రోహం చేయటం నేరం, ఆమెకు విడాకులు ఇవ్వటం నేరం, నీ భర్తకు ద్రోహం చేయటం నేరం, నమ్మిన వాడు ప్రియుడు కాబట్టి వాడితో ఉంటాననుకోవడం, అవన్నీ నీకెంత జ్ఞానం ఉంటే ఇవన్నీ పెళ్లి కాకముందు తీర్చుకోవాలి. ఏమని తేల్చుకోవాలి? నేను పెళ్లి చేసుకోనండి, ఎందుకంటే నేను ఒక ఆయన ప్రేమించాను, నేను మరలా ఇంకొకరి జీవితాన్ని నాశనం చెయ్యను అని అనుకోవాలి. అంత అంత జ్ఞానమా ఈరోజు? నువ్వెంతమంది తిరిగి వచ్చినా పర్లేదు కమాన్, నువ్వెంతమందితో ఉన్నా పర్లేదు కమాన్, మదర్ పెళ్లి చేసుకుందాం. సమస్యలు రానంత వరకే, దెప్పి పొడుకులు రానంత వరకే, సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే నువ్వు చాలదా అనే విషయం నాకు తెలియదా? అప్పుడు ఇలాగేనండి కుటుంబాలు కాగితం చిరిగిపోయినట్టు చిరిగిపోతాయి. నీ పిల్లలేం కావాలి, నీ బ్రతికేం కావాలి? ఏనానా ఏదో దేవుడు వ్యభిచార కారణాన్ని బట్టి వదిలేశారంటే కిందనే ఏమంటారంటే చూడండి, చదవండి ఆ మాట. మత్తయిసువార్త 19వ అధ్యాయం 9:10 వచనాలు. మత్తయిసువార్త 19వ అధ్యాయం 9వ వచనం. వ్యభిచార నిమిత్తమే గాని తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని విడనాడబడిన దానిని పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితోనూ ఆయన శిష్యులలో భార్యాభర్తలకుండు బంధమైతే పెండ్లు చేసుకున్నట్టు యుక్తము కాదు అని ఆయనతో చెప్పారట. అయ్య బాబోయ్ అయితే బాబోయ్ పెళ్ళి అనేది వద్దు మహాప్రభో అన్నారట. ఆయన అనుగ్రహం నొందినవాడు తప్ప ఎవడి మాట అంగీకరించవలడు. 6వ వచనం. కాబట్టి వారిద్దరు ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారు మనుషుడు వేరుపరచకూడదు. అలాగైతే వారు పరిత్యాగ పత్రిక ఇచ్చామని విడనాడు మన మోషే ఎందుకు ఆజ్ఞాపించారని వారని అడుగు. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి భార్యను వదిలేసుకోవచ్చా? మీ మనస్సులు కఠినంరా? ఆ వదిలేసిన తర్వాత బ్రతికేమవుతుందో నీకు అనవసరం. నీ సుఖాలు నీ సంతోషాలు కావాలి, నీ మార్గాలు నువ్వు పో అని భార్య భర్తను విడనాడుతుంది, భర్త భార్యని విడనాడుతున్నారే. మీ హృదయ కాఠిన్యమును బట్టి, 8వ వచనం చదువుతున్నాను, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలా జరగలేదు కదా. ఎవరు భార్యని విడిచిపెట్టారన్న సందర్భాలే లేవయ్యా. విడిచిపెట్టకు. మరి ఎలాగండి విడిచిపెట్టకుండా? నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించాలి జీవితాంతం. నీ కళ్ళెదురుగా ఉన్నా ఇంకా నువ్వు ఆమె దగ్గరికి వెళ్లకుండానే, ఎందుకంటే ఆవిడ తప్పు చేసింది, ఆ దానికి శిక్ష ఆమె కూడా అనుభవించాలి. లేదా తిరుగుతుందా? తిరిగి 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 ఏదో ఒక రోజు లేని రోగం ఒంటికి తెచ్చుకొని మంచాన పడి కుళ్ళిపోద్ది. ఇది ఎవరికైనా జరగవలసినది. అది పురుషుడు కానీ అది స్త్రీ కానీ ఎవరైనా సరే, అది దేవుడు వారికి నిర్ణయం తేల్చినంత వరకు ఓర్పు సహనం
దీర్ఘశాంతం తప్పదు మరి. కనుక తప్పు చేసింది కాబట్టి పిల్లల్ని కనేసి ఎవరి పిల్లల్ని ఎవరి కొంపను విడిచిపెడతారు చెప్పండి, ఎవరి దగ్గర విడిచిపెట్టేస్తారు చెప్పండి, వాళ్ళు బ్రతుకులు ఏం కావాలి చెప్పండి. అందుక మీరు వివాహం చేసుకున్నది కనుక పెళ్లి చేసుకునే వాళ్ళందరూ అన్నిటినీ భవిష్యత్తులో ఆలోచించి ఏం జరిగినా సరే వదలను అన్న విషయంతో ప్రమాణాలు చేసుకున్నారే. విందురు గారు రే, ప్రమాణాల కోసం ప్రమాణాలు చాలా సులువుగా చేస్తున్నారు. ప్రమాణాలు ప్రమాణాల విషయంలో ద్రోహులుగా దేవునికి మారితే ఎంత దారుణంగా మీరు ఇచ్చిన మాట తప్పితే ఉంటుందో విందురు గారు రేపు దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ ఈ సహోదరుడు అడుగుతున్నట్టుగా నానా, ఆమెని పట్ల చేసింది తప్పే కావచ్చు, కానీ నువ్వు పెద్ద మనసుతో ఉన్న బిడ్డలను బట్టి క్షమించి నువ్వు వేరొకరిని కోరుకోకుండా నీ బిడ్డల యోగక్షేమాన్ని గురించి ఆలోచించాలి. అది ఒక గొప్ప మనస్సుతో ఒక గొప్ప తండ్రిగా నీ పరలోకొప్ప తండ్రిని మనస్సులో పెట్టుకొని నువ్వు ఆ నిర్ణయం తీసుకో బిడ్డల కోసం. ఒకవేళ నిజంగా పిల్లలు లేరంటావా, నీ హృదయం కఠినమైతే వ్యభిచార నేరాన్ని బట్టి పరిత్యాగ పత్రిక ఇవ్వొచ్చని యేసుప్రభు చెప్పాడు, కానీ ఆది నుండి అలా జరగలేదు, నువ్వు చేస్తాను అంటావా, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అనే వందనాలు, నా పేరు గాయి, వయసు 30, కడప మాట్లాడుతున్నాను. ఏమని అనే నా ప్రశ్న ఏంటంటే, యోహాను సువార్త 18:4 ప్రకారంగా సంభవింపబోవునవన్నీ క్రీస్తు ముందే తెలుసుకున్నాడు కదా, మరి మనకు ఏమన్నా సంభవింపబోవునవి బైబిల్ చదవటం ద్వారా తెలుస్తుందా? నా ప్రశ్న తప్పుగా ఉంటే క్షమించండి. ఏముంది యోహాను సువార్త 18:4 చదువుదాం. యోహాను సువార్త 18:4 ఏమని రాయబడింది? యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి, ఎస్, యేసుక్రీస్తు వారికి తెలియగలిగిందంటే దానికి కారణం యేసుప్రభు వారు వాక్యం గనుక, భవిష్యత్తును గూర్చిన జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు గనుక అన్నీ తెలుసుకున్నవాడుగా యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే మనకంతా ముందు పుట్టాడు ఆయన, జ్యేష్ఠుడు, ఆయనకు తెలుసు కాబట్టి మనకు తెలియాలన్న నియమం ఎక్కడ లేదు నాన్న బైబిల్లో. మనకి ఏదీ తెలీదు, భవిష్యత్తు అనేది ఎవ్వరికీ తెలియదు. ఆయన యేసుక్రీస్తు వారు సర్వమును సృజించినవాడు గనుక, తండ్రికి జ్యేష్ఠ కుమారుడు గనుక, తండ్రి బయలుపరచకుండా కుమారుడికి చెప్పాడు గనుక, అన్నిటినీ తెలుసుకునే వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఆయన నమ్మినందుకు మనకు భవిష్యత్తు తెలుస్తుంది అనుకోకండి. బైబిల్లో ఏదైతే చెప్పబడిందో భవిష్యత్తు జ్ఞానం, అది మీరు తెలుసుకుని చెప్పండి. ప్రపంచం ఏం కాబోతుంది, ఈ భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు మీకు వ్రాయించాడు. ప్రపంచం ఏం కాబోతుందనే విషయాన్ని దేవుడు ముందుగా చాలా సందర్భాలలో చెప్పాడు. అది ముందుగా మనకు తెలిసిన భవిష్యత్తు, ఈ ప్రపంచానికి తెలియని భవిష్యత్తు. కనుక బైబిల్లో రాయబడిన భవిష్యత్తు మీరు చెప్పండి, కానీ దేవుడు చెప్పనిది బైబిల్లో లేని భవిష్యత్తును మాత్రం ఏ ఒక్కరు చెప్పలేరు. ఓకే, టేక్ కేర్, జాగ్రత్త, గాడ్ బ్లెస్ యూ నానా. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోతుంది, నెక్స్ట్ క్వశ్చన్. హనియా, ఎవరు అడుగుతున్నవారు, జార్జ్ ముల్లర్, వయసు 21, హనుమాన్ జంక్షన్ నుంచి అడుగుతున్నారు. మన కాలేజీ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అని కాకుండా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, థియాలజీ అని కాకుండా టెక్నాలజీ అని ఎందుకు పెట్టారు? ఒక డిప్యూటీ డైరెక్టర్ ద్వారా విన్నాను. ఆయన ముఖ్యంగా పౌలు గారు ఏదెన్స్ పట్టణంలో చెప్పిన సంగతులను చూపి ఆయన ఏ విధంగా తెలివిగా చుట్టూనున్న వారిని బట్టి మాట్లాడారు. బీఓయూ వారు కూడా అలాంటి టెక్నిక్స్ చెప్పారు కాబట్టి అలా పేరు పెట్టారని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అలా పేరు పెట్టాలి అంటే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నిక్స్ అని పేరు పెట్టాలి. టెక్నిక్స్ అండ్ థియాలజీ రెండు వేరు వేరు అర్థాలు ఇచ్చే పదాలు. ఇక టెక్నాలజీ డెఫినేషన్, ది అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఓకే దాని డెఫినేషన్ ఇచ్చినారు. టెక్నిక్ అంటే ద వే ఆఫ్ క్యారింగ్ ఆఫ్ ద పర్టికులర్ టాస్క్ అని దాని డెఫినేషన్ ఇచ్చారు. ఒకవేళ బైబిల్లో ఉన్న సైన్స్ ఉంది కాబట్టి అలా చెప్పారనుకుంటే థియాలజీ అప్లైడ్ సైన్స్ సంబంధించి, కానీ సైన్స్కి సంబంధించినది కాదు కదా. ఆయన సైన్స్ చెప్పడం మన ముఖ్య ఉద్దేశం కాదు కదా, పేరులో ముఖ్య ఉద్దేశం ఉండాలి కదా. మరి ఆ పేరు ఎందుకు పెట్టారు? యూనివర్సిటీ నుండి థియాలజీ సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు కాలేజ్ ఆఫ్ బైబిల్ థియాలజీ అని పేరు పెట్టాలి కదా. నా ప్రశ్న లేదని తప్పుంటే క్షమించండి. చూడండి, ఇక్కడ బైబిల్లో నేర్పబడే జ్ఞానం అంతా కూడా ప్రపంచంలోని అన్ని శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. సకల శాస్త్రాలను అనుభవించి అధిగమించిన బైబిల్. ఈరోజు మనిషి ఏదైతే పేరు పెట్టాడో వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో పేరు, అన్ని బైబిల్ నుంచి, కాపీడ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఈరోజు మనిషి కాపీ కొట్టాడు ప్రకృతి నుంచి, వాడు సంగ్రహించింది ఏదైనా సరే స్వతహాగా వాడు నేర్చుకున్నది ఏదీ లేదు. ఈరోజు ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, వాడు చేసిన ఎంత పెద్ద ఇన్వెన్షన్ కావచ్చు, డిస్కవరీ కావచ్చు, ఏదైనా సరే వాడు చేసినది ప్రకృతి నుంచే. మరి ప్రకృతిని నిర్మించినది వాక్యం, అది ఈరోజు మనం చదువుకుంటున్న జ్ఞానం. క
కనుక ఏదైనా పేరు పెట్టొచ్చు. అప్లైడ్ సైన్స్ అంటావా, టెక్నిక్ అంటావా, థియాలజీ అంటావా, ఏదైనా పెట్టొచ్చు నాన్న. కానీ ఎన్ని పెడతావు? ఒక 100,000 పేర్లు ఉన్నాయి, 100,000 పేర్లు పెడతావు కళాశాలకి? అవన్నీ అవసరం లేదు. మనుష్యులకు బైబిల్ని ఒక కొత్త కోణంలో చూపించడం కోసం మాత్రమే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పటి వరకు టెక్నాలజీ అంటే అది కేవలం మనుష్యుడు రాసిన గ్రంథాల్లోనే ఉంటుందనే భ్రమపడి మానవులకి మేల్కొలుపు ఇవ్వాలి కదా. బైబిల్లో టెక్నాలజీ ఉందా అని కనీసం పేరు చదివైన ఏంటి టెక్నాలజీ ఉందా అని తెలుసుకునే నిజంగా జ్ఞానవంతుడైన వాడు ఎవడైనా ఉంటే వాడు లోపలికి వచ్చి ప్రశ్న వెయ్యాలి. బయట నుంచి బోర్డు చదివేసి పోయాడు అనుకోండి, సందేహం కలగొచ్చు. కానీ ఎందుకు అడగలేదు దేవుడు అని ప్రశ్నిస్తాడు. అరే నువ్వు బోర్డు చూసావు కదా, ఎందుకంటే ఈరోజు ఎన్నో కళాశాలలు మనం ఉన్నాయి, దాని ముందు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనే పేరు ఉంటుంది. మన పేరు విన్నప్పుడు ఈ టెక్నాలజీ ఏంటి, బైబిల్లో టెక్నాలజీ ఏంటి అని వాడు రావాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఎన్నిటినో తెలుసుకోవడానికి వాడు ఆసక్తి చూపించే మనిషి దేవుని జ్ఞానం గురించి ఎందుకు అడగలేదు? కాబట్టి ఆ విషయంలో వాడు నేరస్తుడు అవుతాడు, వాడికి తీర్పు తీర్చబడుతుంది. కనుక అప్లైడ్ సైన్స్ అనో లేదంటే సైన్స్ అంటే ఏంటి? జ్ఞానం, నియమన జ్ఞానం, గ్రంథం, బైబిలే కదా. అన్ని సైన్సెస్కి మూలం బైబిల్ అయినప్పుడు నాన్న ఏ శాస్త్రం, ప్రతి శాస్త్రం పేరు బైబిల్కి పెట్టాలి. బైబిల్ నుంచే ప్రతి శాస్త్రం పేరు పెట్టబడింది కదా. విశ్వశాస్త్రం కావచ్చు, దేహానికి సంబంధించిన శాస్త్రం కావచ్చు, భూగర్భానికి సంబంధించిన శాస్త్రం కావచ్చు, ఖగోళానికి సంబంధించిన ఎన్ని శాస్త్రాలనే మీరు మాట్లాడుకోండి, వీటన్నిటికీ కేంద్రం మూలం బైబిల్. అలాగే నీ శాస్త్రాలు అన్నిటి పేరు పెడతారా? కాదు. అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది, ఎందుకంటే ఈరోజు ఏ దేశమైనా గొప్పది అనేది దేన్ని బట్టి అనిపించుకుంటుందో తెలుసా నాన్న? కేవలం వాళ్ళ దేశంలోనే టెక్నాలజీ బట్టి. ఒక జపాన్ టెక్నాలజీలో నెంబర్ వన్. అలాగే అగ్రరాజ్యాలు ఒక జర్మనీ, ఒక యుఎస్ఏ, ఏమండి ఇలా, ఒక గ్రేట్ బ్రిటన్, ఇలా చాలా దేశాలు టెక్నాలజీలో, ఒక ఇజ్రాయెల్. ఏ దేశాలైతే టెక్నాలజీలో ముందున్నాయో అవే కదండి అగ్రరాజ్యాలు, అవే కదండి గొప్ప రాజ్యాలుగా పేరున్నాయి. మరి అవి కేవలం వాటిలో ఉన్న టెక్నాలజీని బట్టి అవి గొప్పవి అనుకుంటే ఆ టెక్నాలజీలకు మూలమైన బైబిల్ ఉంది కనుక బైబిలే టెక్నాలజీలకు మూలం. కాబట్టి అందుకే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? వాళ్ళందరూ వినాలి, తెలుసుకోవాలి, రావాలి. బైబిల్ యొక్క ఉన్నచ్చి అని వాళ్ళు గుర్తించాలి, అందుకోసం పేరు పెట్టడం జరిగింది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. ప్రభు పేరట వందనాలు అన్నయ్య గారికి. డాడీ నా పేరు వందనాలు డాడీ. నా పేరు దేవప్రసాద్, వయసు 18. నా క్వశ్చన్ ఏంటంటే డాడీ, తండ్రి అయిన దేవుడు మనుష్యులు తప్పు చేస్తున్నారని తెలిసినా ఎందుకు వారిని పుట్టించటం? దేవుడు డాడీ, ఈ క్వశ్చన్ను చాలామందిని అడిగాను, ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. మీరు అయినా నా క్వశ్చన్కి ప్రేమతో చెప్పగలరని ఆశిస్తున్నాను. ఏనా చిన్నవాడు ప్రసాద్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తప్పు చేస్తారు, తండ్రి అయిన దేవుడు మనుష్యులను తప్పు చేస్తారు అని తెలిసినా ఎందుకు వారిని పుట్టించటం? తప్పు చేస్తారు అని తెలిసినా తన పిల్లలు తన పిల్లలే, అది తండ్రికి ఉన్న ప్రేమ. ఇంకా చిన్నోడు కదా, నీకు వయసు ఇంకా పెళ్లి కావలేదు, 18 ఇయర్స్. నిజంగా అనుభవంతో వివాహమై పిల్లల కన్నవారికి తెలుస్తుంది ఆ మమకారం. నువ్వు ఉన్నావు, మీరు అమ్మా నాన్నకు పుట్టుంటావు నువ్వు. ఏనా ప్రసాద్? ప్రసాదేనా? దేవప్రసాద్. నువ్వు తప్పు చేశారనుకో, నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చంపేస్తారు నిన్ను? చంపరు, మందలిస్తారు. నువ్వు మారాలి అని కోరుకుంటారు. నువ్వు ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా ప్రపంచంలో. భూ సంబంధమైన తల్లిదండ్రులే తాము కనిన తమ పిల్లలు మంచివాళ్ళగా బ్రతకాలి అని కోరుకుంటున్నప్పుడు అంటారు ఒకసారి విసిగిపోయి, జ్ఞానం లేక తల్లిదండ్రులనే మాట, ఒరే నిన్నైతే కన్నాం కానీ నీ తలరాతను కనలేదురా అని. అంటే వాళ్ళ మూఢనమ్మకం ఏంటంటే దేవుడు ఏదో వాళ్ళ నెత్తిన తలరాత రాశాడు అని. కానీ బైబిల్ పట్టి ఎవరి వ్రాత వ్రాయబడదు. కేవలం వాళ్ళు చేసుకున్న పనులు, వాళ్ళు పెంచబడిన విధానం, వాళ్ళ భక్తిలో ఉన్న విధానం, ఇవన్నీ ఒక వ్యక్తి సమాజంలో నిలబడడానికి కారణం అవుతాయి. వాడు దుష్ట సమాజంలో పెరిగాడు అనుకోండి దుష్టుడుగానే మారుతాడు. వాడు భక్తి సమాజంలో పెరిగాడు అనుకోండి వాడు భక్తిపరుడుగానే జీవిస్తాడండి. కనుక ఎలా పెంచబడుతున్నాడు అనేది ఈ ప్రారంభం ఉంది చూసారా. ఇది అందుకే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కుటుంబ వ్యవస్థను సైతాన్ని గారు దెబ్బ కొడుతున్నాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక తల్లి అక్రమంగా ప్రవర్తిస్తే
తన శరీరంలో ఉన్న కోరికలను బట్టి ఎవరినో భర్తను కాదని వేరే ఒకళ్ళు కోరుకుని పోతే వాడితో పాటు ఏమండి ఇక కన్న పిల్లల పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి. ఎలాగో కొంతమంది నమ్ముకున్న భర్తలు అయితే వదిలేస్తారు, ఇంక పో నువ్వు ఇంకా నాకు ద్రోహం చేశావు కాబట్టి పో అంటారు. ఏమంటే ఎవరు ఉన్నారు కాబట్టి నేను బ్రతకగలను ఉద్దేశంతో బయటకు పోవచ్చు. ఎంతకాలం ఈ సమాజంలో ఒంటరిగా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నీ పిల్లలతో? రేపొద్దున వాడు అడుగుతాడు నా తండ్రి ఏడి అని. ఏమండి ఇటువంటి జవాబులు చెప్పగలరా వాళ్ళు? సమాజంలో ఉన్న మరి భయంకరమైన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం ఉండదు. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎరుగక యవన కాలంలో ఉన్నాం కాబట్టి ఏమైనా సాధించగలమనే ఒక మూఢ నమ్మకంతో వాళ్ళు బయట అడుగు పెడుతుంటారు. కానీ తర్వాత వచ్చే కష్టాలు వాళ్ళకి అర్థం కావు. ఈరోజు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి అదిగోండి, తల్లి తండ్రి సక్రమంగా లేకపోవటం, వారి మధ్య గొడవలు రావటం, ప్రతి చిన్నదానికి విడిపోతాననటం, పుట్టింటికి పోవటం, భర్తను విడిచిపెట్టడం, ఇలా చేస్తుంటూ వెళితే ఇక గృహ పరిపాలన ఎక్కడుంది? పిల్లలు దేవుని జ్ఞానంలో పెంచే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? అలా పెంచకపోవడం బట్టే కదా సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. ఎందుకు చెప్పండి ఈరోజు చెడ్డవాడుగా? ఎవడి పుట్టుకతో ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారండి. పసిబాలురుగా తల్లి గర్భం నుంచి ఉద్భవించిన వాళ్ళందరూ ఎంతో పవిత్రులు. వాళ్ళు చాలా ఉత్తములైన వాళ్ళు. కానీ నానాటికి సమాజంలో ఉన్న తల్లిని తండ్రిని స్నేహితులను పొరుగువారిని ఇరుగువారిని అందరినీ చూచివాడు మారుతున్నాడు. ఆ మార్పు నిజంగా నువ్వు ముందుగానే ఉండి బైబిల్నే చూపించేవాడు మార్చగలిగితే ఏమండి? తుపాకీ పట్టినవాడు ఎందుకు సమాజంలోకి వస్తాడు చెప్పండి? దొంగతనం చేసిన వాడు సమాజంలోకి ఎందుకు వస్తాడు? కత్తి పట్టుకుని నరికే నరహంతకుడు ఎందుకు వస్తాడు చెప్పండి? దీనంతటినీ అరికట్టాలి అంటే కుటుంబం, తల్లి తండ్రి ముందు మూలం, వారు దేవుని జ్ఞానంలో భయంలో పెంచాలి కదండి. అదే కదండి దేవుడు పాత నిబంధన నుంచి మొత్తుకుంటున్నాడు. అరే నీ కొడుకు నీ కూతురు చెయ్యి విడిచిపెట్టకురా, నువ్వు నడుచుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళతో దేవుని గురించి మాట్లాడు, పండుకునేటప్పుడు వాళ్ళతో దేవుని గురించి మాట్లాడు, నీ ఎంట ఉన్నప్పుడు, నిలిచినప్పుడు, కూర్చుంటున్నప్పుడు ప్రతిదీ దేవుని గురించి మాట్లాడు అని ఎందుకు చెప్పమన్నాడు తెలుసా? సమాజంలో దుష్టులు రాకుండా ఉండాలి అని. ఏమండి కనుక ఇలాంటి దుష్టులు వస్తారు కాబట్టి, భవిష్యత్తు తెలుసు కాబట్టి ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారండి. మెజారిటీ 90% దుష్టులైన వాళ్ళు ఉన్నారు, 10% ఉన్నారు, 10% మంచి వాళ్ళు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు. అంటే ఇప్పుడు 10 మంది ఉత్తములను సంపాదించటం అంటే వాళ్ళు కావాలని కదా దేవునికి ఆకాంక్ష కోరిక, తన పిల్లలు కావాలన్నది దేవుని కోరిక. 90 మంది దుర్మార్గుల కోసం 10 మంది మంచి వాళ్ళు ఎదుర్కోమంటారా? అంటే ఎవ్వరూ లేకుండా ఒంటరిగానే ఆయన చావాలి. ఏనానా జాగ్రత్తగా విను. దేవుడు ఎందుకు భవిష్యత్తులో వీళ్ళు తప్పు చేస్తారని తెలిసిన ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఒరే నువ్వు తప్పు చేసినా నువ్వు కళ్ళ ముందు ఉండడం కావాలి, నువ్వు బ్రతుకుండడం కావాలి. ఏంటి తప్పు చేశారండి దేశంలోనికి? చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, వాళ్ళు ఉరి తీయమని దేశం అంతా కూడా కోరుకుంటున్నా తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? వాళ్ళు క్షమాభిక్ష పెట్టి కనీసం ఉరి తీయకుండా వాళ్ళని మా కళ్ళ ముందు బ్రతుకున్నారన్నట్టుగానైనా యావజ్జీవితం వాళ్ళ కారాగారంలో ఉంచండి అని కోరుకున్నారు. ఎందుకు? తప్పు చేయలేదని కాదు వాళ్ళు. ఏమండి ఎన్నో భయంకరమైన మరి కేసుల్లో ఉన్నవాళ్ళు, యవన కాలంలో సరైన తల్లిదండ్రుల యొక్క అభ్యాసం లేని వాళ్ళు, సమాజాన్ని చూచి స్నేహితుల వర్గాన్ని చూచి చెడిపోయిన వాళ్ళు, త్వరపడి ఎన్నో పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆవేశంలో కోరికలతో తప్పులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తర్వాత పశ్చాత్తాపడ్డారు వాళ్ళు, లేదా తర్వాత వాళ్ళకి తెలిసి రావచ్చు. వాళ్ళు ఎలా ఉన్నా వాడు మారినా మారకపోయినా వాడు జైల్లో ఉండవాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంటి తెలుసా? దయచేసి వాళ్ళని చంపకండి. ఏమెందుకు? కన్నాం కదా, కన్నాం కదా, వాడి కనీసం బ్రతికొంచే ఉండనివ్వండి. ఆ 4 గోళ్ల మధ్య ఉన్నా పర్వాలేదు, కానీ వాడి చావును మేము చూడలేము. ఎందుకు కోరుకున్నారు తెలుసా? పిల్లలు ఉన్నారు, ఎందుకంటే మేము కన్నాం, వాడి చెడ్డవాడైనా పర్వాలేదు. ఇదేనండి ప్రతి తల్లి తండ్రి మనస్సు అయినప్పుడు. నువ్వు అదే, అందుకే మొదటే చెప్పాను, నువ్వు చెడ్డవాడు అయితే నీ తల్లి తండ్రి నిన్ను పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరే. నిన్ను బాగు చేసుకోవాలి అనుకుంటారు, నిన్ను సన్మార్గంలో తెచ్చుకోవాలి అనుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందు బతుకున్నంత కాలం నువ్వు బ్రతుకుండడం చూడాలి అనుకుంటారు. అంతేగాని ఏ తల్లి తండ్రి తమ కళ్ళ ముందు పిల్లలు చావాలని కోరుకోరండి. అరే నాన్న మీకంట ముందు నేను చావాలరా, మీ చావును నేను చూడకూడదు అనుకుంటాడు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. అలాంటిది తప్పు చేస్తారని తెలిసిన దేవుడు ఎందుకు తెలుసా? సహిస్తూ ఉన్నాడు. అలా సహించటం వల్ల 90 మంది దుర్మార్గులుగా ఉన్నా ఆ 10 మంది అయినా నీతిమంతులు ఉన్నారే, వాళ్ళ వల్లే నాకు సంతృప్తి. ఒకళ్ళు వాళ్ళు నేను వద్దనుకుంటే ఒంటరిగా దేవుడు ఒంటరి జీవితాన్ని 1,000,000,000 సంవత్సరాలు గడపాలి చెప్పండి. ఆ ఒంటరితనం చాలా దారుణం. ఒంటరిగా ఉండి ఎవ్వరు చుట్టూ లేకుండా, పిల్లలైన వారు వారసులైన వారు లేకుండా బ్రతికే ఆ దైవత్వం కంటే
దుష్టులైన పిల్లలు పుడతారని తెలిసినా అందులో ఎక్కువ మంది నరకానికి పోతారని తెలిసినా కొద్ది మంది వల్లే మనశ్శాంతి సుఖం దక్కుతుందని తెలిసినా నాకు పిల్లలు ఉన్నారు అని ఒక ఆనందం కోసం దేవుడు ఇదంతా చేశాడు నాన్న ఎందుకో తెలుసా వద్దు అనుకుంటే తప్పు చేస్తారు కాబట్టి వద్దు అనుకోవాలి వద్దు అనుకుంటే పిల్లలు కనకుండా పోతాడు పిల్లలు కనకుండా పోతే ఎంతకాలం ఒంటరిగా ఉంటాడు ఉండగల ఒంటరిగా ఒంటరితనం చాలా భారమరా అది ఒంటరిగా ఉన్న వాళ్ళకి అర్థమవుతది నిన్ను నిజంగా తీసుకెళ్లి అంగారక గ్రహం మీద విడిచిపెట్టేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఒంటరితనం కోసం ఎవ్వరు చుట్టూ మనిషి లేకపోతే నువ్వు ఒంటరిగా ఉండి అన్నీ ఉండొచ్చు తిండి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ పక్కన మరొకరు నీ రూపంలో ఉండాలి నీతో మాట్లాడే వాళ్ళు ఉండాలి నీతో సంభాషించే వాళ్ళు ఉండాలి నీతో ప్రేమను పంచుకునే వాళ్ళు ఉండాలి దుష్టుడుగా నేను సర్వదూరంగా ఉన్నాడు అనే ఒక ఆనందం కావాలండి అదికే చూడండి నరకానికి పోయిన దేవుడు కూడా ఏమనుకుంటాడో తెలుసా అప్పోని నరకానికి పోయిన వాళ్ళు అక్కడైనా ఉన్నారు వాళ్ళు నా పిల్లలే వాళ్ళ విషయమే దేవుడు ప్రణాళిక చేశాడు కానీ వాళ్ళు కాలదనుకున్నారు అది వాళ్ళ తప్పిదం అది దేవుని తప్పిదం కాదు కనుక ఎవరో కొంతమంది చెడ్డవాళ్ల కోసమని నీతిమంతులను వదులుకోవాలంటారా ఏమంటే నిజంగా ఒక బిన్ లాడెన్ వాడు పుడతాడు లేదంటే ఒక సద్దాం హుస్సేన్ లాంటి వాడు పుడతాడు ఉగ్రవాదులు తీవ్రవాదులు నరహంతకులు ఇలాంటి వాళ్ళు పుడతారని దేవుడు పిల్లల్నే వద్దనుకుంటే ఉత్తముడైన దావీదు లాంటి వాళ్ళు ఏమైపోవాలి రాకుండా ఉత్తముడైన అబ్రహాము లాంటి వాళ్ళు ఏమైపోవాలి ఏమండి ఇలా ఉత్తములైన అపోస్తలులు క్రైస్తవులు దైవ భక్తులైన వాళ్ళు బైబిల్లో ఎంతో మంది ఉన్నారే వాళ్ళ వల్ల దేవుడికి కలిగే ఆనందం అంటే వాళ్ళు కూడా దేవుడి దగ్గరకు వద్దా తండ్రి నువ్వు ఇప్పుడు ఇలా ఒంటరిగానే చావు నీకా చావు లేదు చావు రాదు నువ్వు ఒంటరితనంతోనే బ్రతుకు ఈ బాధ రోజు దిగమంగుతూ ఉండు అని శిక్ష విధించాలి ఆయనకి వద్దు నాన్న ఈ శిక్ష కన్నా తమ కళ్ళ ముందు తన పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారనే శిక్ష కన్నా తాను ఒంటరితనంగా ఉండే శిక్ష చాలా పెద్దది ఆయనకి సరే ఉన్నాయి నరకానికి పోనీ వాళ్ళని కానీ ఆ పది మందిని చూసైనా సరే నేను ఆనందంగా ఉంటాను అని ఒక ప్రేమతో ఉత్తములను పోగొట్టుకోకూడదు నేను పిల్లల్ని కనాలి అన్న ఆశతో వారసులుగా ఈ లోకాలను వాళ్ళకి దారదత్తం చేయాలి అన్న కోరికతో దేవుడు వీటన్నిటినీ చేశాడు నాన్న అది దేవుని యొక్క సంకల్పం చిన్న ఉదాహరణ చెప్తాను నీకు అంతకుముందు గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను వివాహం చేసుకున్నప్పుడు ప్రతి వారికి సంతోషమే ఏమండి ఏ స్త్రీకి తెలియదు చెప్పండి వివాహం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతిగా మారుతుంది 9 మాసాల బిడ్డను కనాలి ఆ తర్వాత భయంకరమైన పురిటి నొప్పులు ఆ తర్వాత భయంకరమైన వేదనతో ఆమె బిడ్డను కనాలి అని తెలీదా ఏ ఆడబిడ్డకి తెలియదు చెప్పండి మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే 9 మాసాల బిడ్డను కనాలి ఆ తర్వాత పురిటి నొప్పుల వల్ల వచ్చి ఆ వేదన కోసం పెళ్ళి వద్దనుకుంటుందా ఏ స్త్రీ అయినా అనుకోదే నాకు నొప్పులు వచ్చినా పర్వాలేదు 9 మాసాలున్నా పర్వాలేదు తర్వాత వాళ్ళ వల్ల వేదన కలిగినా పర్వాలేదు కానీ నాకు మాత్రం పిల్లలు కావాలి అలాగని నేను పెళ్ళిని వదులుకోలేను అని ఎలా అయితే అనుకుంటున్నారో కలిగే సంతోషం కోసం దుఃఖాన్ని అనుభవించడానికి మనుషులే సిద్ధపడుతున్నప్పుడు ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చూచి ఆనందపడి ఆ సంతోషంలో తన దుఃఖాన్నంతా మరిచిపోతుంది కనుక ఆ దుఃఖం అక్కడ ఎన్నికకు రాదు అలాగే దేవుడు కూడా నరకానికి పోయే మరి అనీతిమంతులు వాళ్ళందరినీ చూచి దుఃఖపడే కన్నా దేవుని కోసం బ్రతికే ఉత్తమలైన నీతిమంతులను చూచి సంతోషపడే ఆనందం ఆయనకు చాలు అదే చాలా విలువైనది అందుకే ఎంత బాధకైనా తట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఇలా అందరినీ వద్దరుకుని ఒంటరిగా జీవించే ఆశిక్ష కంటే తన పిల్లల కళ్ళు ఎదురుగుండా శిక్ష అనుభవిస్తూ బ్రతికుండటమైనా ఆయనకి ఇష్టం నాన్న అది తండ్రి సంకల్పంలోని ఆయన ఉద్దేశం అందుకే ఆయన పిల్లల్ని కావాలి అని అనుకున్నాడు వాళ్ళు చెడ్డవారిని తెలిసినా వాళ్ళు ఉండాలి అనుకున్నాడు వాళ్ళు రావాలి అనుకున్నాడు తీరా పుట్టిన తర్వాత కూడా వాళ్ళు మార్చాలి అనుకున్నాడు అందుకే తన కొడుకును పంపించాడు ఎన్ని ప్రణాళికలు చేశాడు చెప్పండి ఆయన తన పిల్లల కోసం చేయని ప్రయత్నం ఇది చెప్పండి చచ్చిపోయే చివరి క్షణం ముందు వరకు దేవుడు ప్రతిదీ వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలుగు చేయాలని చూస్తున్నాడు అది గొప్ప ఆయన మనస్సు ఓకేనా కనుక ఆయన ఎప్పుడు తప్పు చేయలేదు ఏ విషయంలో ఆయన చాలా ప్రేమతోనే ఉన్నాడు ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు తండ్రికి ఇష్టలేని పిల్లలుగానే మనం ఉంటాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ టైం అయిపోయింది మిగిలిన ప్రశ్నలన్నిటి కూడా నెక్స్ట్ సాటర్డే మనం మాట్లాడుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి దేవా నీ పిల్లలు అనేక సంశయాలు నీ వాక్యం ముందుకు తీసుకుని వచ్చారు వాక్యం ద్వారా మీరు ఇచ్చిన సమాధానం వాళ్ళని తృప్తిపరిచింది అవును తండ్రి ప్రతి సమస్యకు మీ వాక్యం ఒక మంచి పరిష్కారం లేదా సమస్యలు ఇరుక్కునే ముందు కూడా హెచ్చరిక చేసే ఒక మంచి వాక్యం మేము విన్న ప్రతిసారి మమ్మల్ని మేము మీ కొరకు భద్రత చేసుకొని మీ జ్ఞానంలో ముందుకు
సాగిపోగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచు క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.